తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మున్సిపాలిటీ ఎన్నికల్లో మూడవ వార్డు నుండి పోటీ చేయుచున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుభాష్ చంద్రబోస్ 90 న్యూస్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి రావణ పరిపాలన జరుగుతుందని, మార్చి 14 తర్వాత రాముని పరిపాలన వస్తుందని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మున్సిపాలిటీలో మనం ఉండడం జరిగింది. మరి ఏదైతే ఎట్టకేలకు నిమ్మగడ్డ రమేష్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ మేరకు మార్చి 10వ తారీఖున ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మరి మనతో పాటు ఏలేశ్వరం మూడవ వార్డు నుంచి తెలుగుదేశం బలపరిచిన తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మనతో పాటు బోస్ గారు ఉన్నారు. మరి వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో కూడా స్టేట్ మొత్తం ఒకసారిగా మన జిల్లా ఎస్పీ విషయంలో కానీ అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేసే విషయం పైన ఆయన విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా హైకోర్టుకు పిలడడం కూడా జరిగింది ఎక్కడన్నా ఎస్పీని. మరి అటువంటి వ్యక్తి ఈరోజు ఎన్నో రూల్స్ తెలిసిన వ్యక్తి, ఒక ఆయన న్యాయవాది కూడా, ప్రజలందరికీ చాలా సుపరిచితులు అటువంటి వ్యక్తి ఈరోజు కంటెస్ట్ చేస్తున్నారు. మరి చూద్దాం ఆయన గెలుపు ఎంతవరకు కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకంటే ఏలేశ్వరంలో 20 సీట్లు కంటెస్ట్ చేస్తున్నారు, 20 మంది డివిజన్ మెంబర్స్కి కంటెస్ట్ చేస్తున్నారు. 20 మందిలో ఎన్ని సీట్లు టీడీపీ కైవసం చేసుకున్నారు, టీడీపీ స్టాండ్ ఎలా ఉందనే విషయంపై నేరుగా వారిని తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ముందుగా ఇప్పుడు మీరు మూడవ వార్డు నుంచి కంటెస్ట్ చేస్తున్నారు, 10వ తారీఖు నిరసన జరగబోతున్నాయి. ఒక పక్కన వైఎస్ఆర్సీపీ ఏమో వాళ్ళ విజయం ధీమా వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళు చేసే అభివృద్ధి కార్యక్రమం, దీనిపైన ఈ టైంలో మీరు పోటీ చేస్తున్నారు కదా, మీ విజయం ఎంతవరకు కన్ఫర్మ్, మీరు ఏమంటారు? సార్ మాకు ఏలేశ్వరంలో 20 వార్డులు ఉన్నాయండి. 20 వార్డుల్లో కూడా మేము 16 వార్డులు పైగా గెలుస్తామని చెప్పేసి మేము ధీమాగా ఉన్నాం. ఓకే, ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ పెడుతున్న ఇబ్బందులు తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారండి. రాముడు రాజ్యం చూశారు మా పరిపాలన, ఇప్పుడు ప్రస్తుతం రావణ రాజ్యం చూస్తున్నారండి. రావణ రాజ్యం చూసిన తర్వాత జనరల్గా ఎవరైనా ఏం కోరుకుంటారు, రాముడు రాజ్యమే కోరుకుంటారు. ఇప్పుడు రాముడు రాజ్యం కావాలని కోరుకుంటున్నారు, మాకే పట్టం కట్టే అవకాశం ఉందని చెప్పి మేము అనుకుంటున్నామండి. సార్ మరి మీకే పట్టం కట్టే అవకాశం మీరు ఉంది అంటారు, కానీ మీ అధినేత చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారు, మమ్మల్ని కావాలని భయభ్రాంతులు చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, మా పైన బలవంతమైన కేసులు పెడుతున్నారు. అదేవిధంగా నేను మీ నాయకుని కూడా ఎయిర్పోర్ట్లో ఆపడం జరిగింది. మరి ఎందుకు మరి వాళ్ళకి మీరు నిగ్గుత్తరం దేమున్నప్పుడు మరి మీకు ఎందుకు ఇంత ఇది ఉంది సార్? మరి మీరే అంటున్నారు రావణ పరిపాలన జరుగుతుంది, ఇప్పుడు రాముడు పరిపాలన కావాలని, మరి దీనికి మీరు ఎలాగ పరిణమిస్తారని ఏం చెప్తారు? సార్ కేసులు పెడుతున్నారంటే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదండి, ప్రజల్లో బలం ఎవరికైతే ఉందో, ప్రజల్లో బలం ఉన్న టైంలో వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలి అంటే భయభ్రాంతులకు గురి చేయాలి. అంటే భయభ్రాంతులకు ఎవరిని గురి చేస్తారు, భయపడవని భయభ్రాంతులకు గురి చేస్తారు, తప్పు చేసిన వాడిని భయభ్రాంతులకు గురి చేస్తారు. మేము ఏ విధమైన తప్పులు చేయలేదు, తప్పులు చేయనప్పుడు మేము భయపడే పని లేదండి. కాబట్టి ప్రజాశిస్సులు మాకున్నాయి, మేము ఖచ్చితంగా నెగ్గి తీరుతాం ఏలేశ్వరం నగర పంచాయతీ. సార్ 20 వార్డులు ఏదైతే ఉన్నాయో 20 వార్డులు కూడా మీరు కంటెస్ట్ చేస్తున్నారు, అట్ ది సేమ్ టైం వైసీపీ కంటెస్ట్ చేస్తుంది, బీజేపీ ఇతర పార్టీలు కంటెస్ట్ చేస్తున్నాయి. మరి మీకే ఎందుకు ఓటు వేయాలంటే మీరు ఏం చెప్తారు? ప్రజల్లో మాకున్న ఆదరణ ఏదైతే ఉందో గతంలో చూశారు, ఇప్పుడున్న పరిస్థితులు చూస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మాకు తెలియదు, కానీ మా ఏలేశ్వరం ఉన్న పరిస్థితులు, ఒక ఇల్లు కట్టుకోవాలంటే నాయకులు అందరి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి, ఒక పెన్షన్ రావాలంటే నాయకులందరి దగ్గరికి చేతులు కట్టుకోవాలని పరిస్థితి, వాళ్ళ దగ్గర ఉన్న నాయకుల్లో ఏ ఒక్క నాయకుడికి లబ్ధిదారుడు నచ్చకపోయినా సరే 10 మంది దగ్గరికి వెళ్ళి 11వని మెప్పించకపోతే వాడు పెన్షన్ ఆగిపోద్ది, 10 మంది దగ్గరికి వెళ్ళి 11వని మెప్పించకపోతే వాడు ఇళ్ల స్థలం ఆగిపోద్ది. అటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఏలేశ్వరం ఉంది. కాబట్టి ప్రజలు రాముడు రాజ్యం కోరుకుంటున్నారు, గతంలో బోస్ గారు ఏదైతే ఉన్నారో వారి హయాంలో ఎప్పుడు కూడా ఇటువంటి తప్పుడు విధానాలు జరగలేదు. కాబట్టి బోసబాబే మాకు కావాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకోవడం జరుగుతుందండి. సార్ సెక్రటరీ వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత మళ్ళీ పెద్దల దగ్గరికి వెళ్ళి అడగాల్సిన స్థితి ఏముంది సార్ ఏలేశ్వరం ప్రజలకు అర్థం కాక అడుగుతున్నాను? సార్ వాలంటీర్లు నియమించింది ఎవరు సార్? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు కదా సార్ వాలంటీర్లు ఏలేశ్వరంలో 20 వార్డులకి ఎంతమంది, 170 మంది ఎంతమంది వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళని ఎవరు నియమించారని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. స్థానిక నాయకులు ఏ వార్డు కంటెస్ట్ చేస్తున్నారో ఆ వార్డు కంటెస్టెంట్ క్యాండిడేట్లు సూచించిన అభ్యర్థులనే వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. ఫేస్బుక్లో కూడా పోస్ట్ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, వాలంటీర్లకు నియామక పత్రాలు ఎవరు ఇచ్చారని కూడా ఆధారాలు ఫేస్బుక్లో వాళ్ళే పోస్ట్ చేసుకున్నారు, అవన్నీ కూడా మా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి. అటువంటిప్పుడు వాలంటీర్ల వ్యవస్థను పెట్టుకుని ఒక లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారుని ఖచ్చితంగా మా ఇంటికి తీసుకురావాల్సిందే, కౌన్సిలర్ అభ్యర్థి ఇంటికి తీసుకురావాల్సిందే అని చెప్పేసి వీళ్ళు హుకుం జారీ చేస్తున్నారు. హుకుం జారీ చేయడం వల్ల ఇంకా వాలంటీర్ వ్యవస్థ అనేది ఏమి కనిపించట్లేదండి. వాలంటీర్ వెళ్ళి వాలంటీర్కి వెళ్ళి అలా కౌన్సిలర్ అభ్యర్థి ఇంటికి తీసుకెళ్తున్నాడు, వీళ్ళు నేరుగా ఆఫీసులోకి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే అయిపోయి పని, మళ్ళీ వాలంటీర్ ద్వారా అభ్యర్థుల దగ్గరికి తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది. అంత దౌర్భాగ్య స్థితిలో ఉంది. మీరు రాజకీయవేత్త ఒక కోణము, న్యాయవాది ఒక కోణం, రెండు కోణాలు ఉన్నప్పుడు మరి ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు, ప్రతిఘటించలేదు, మీరు ఏం చెప్తారు సమాధానం? సార్ కొన్ని వందల అప్లికేషన్లు, కొన్ని వందల పిటిషన్లు పెట్టాం సార్, అయినా సరే వాళ్ళ స్పందన లేదు.
ఎన్నెన్ని పెడతాం. హైకోర్టులో కూడా వీటి మీద మేము వేయడం జరిగింది సార్, ఫైల్ చేయడం జరిగింది. సో ఫైనల్గా 20వ తరగతి జరిగిన ఎన్నికల మీ విజయం ఎంతవరకు ఖాయమంటే మీరు ఫైనల్గా? ఖచ్చితంగా విజయం, ప్రజలు మా పక్షానే ఉన్నారని మేము అనుకుంటున్నాం సార్. ప్రజలు మమ్మల్ని నమ్ముతారు, నమ్మి ఆదరిస్తారు. అంటే నా మాటకి విలువిస్తారని చెప్పి నేను అనుకుంటున్నానండి. అంటే నేను మాట ఇచ్చి మాట తప్పే మనిషిని కాదు. అది ఏలేసంలో ఉన్న 23,000 మంది ఓటర్లకి తెలుసు, ప్రజానికి ఓట్లు లేని ప్రజానికానికి కూడా తెలుసు. బోస్ ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట మీదే నిలబడతాడని చెప్పేసి. కళ్ళబొల్ల మాటలు చెప్పడం నాకు రాదు, మాట ప్రకారం నడిచే వ్యక్తిని కాబట్టి నేను ఏదైతే హామీలు ఇస్తున్నానో అవి నెరవేరుస్తాడని నమ్మకం ప్రజలకు ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు రావణ కాష్టంలో రాష్ట్రం అంతా మాగి మసైపోతుందని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. అదే రామరాజ్యం రావాలి, ఖచ్చితంగా March 10వ ఏలేశ్వరం రామరాజ్యం రాబోతుంది. ఎందుకంటే 20 కంటెస్ట్లో 16 ఖచ్చితంగా మేమే కైవసం చేసుకుంటాం, తెలుగుదేశం ఇక్కడ చైర్పర్సన్ క్యాండిడేట్గా నెలకొల్పే ప్రయత్నం చేస్తామని చెప్పి ధీమా అయితే వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా వాలంటరీ వ్యవస్థ ఏదైతే ఉందో, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లా పనిచేస్తుందని చెప్పి ఆయన ఆ విధంగా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎవరికైనా ఇల్లు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఏది కావాలన్నా వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వాళ్ళ మోకాలు వస్తాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పి కూడా నా విధంగా ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. మరి చూద్దాం March 10వ ఎటువంటి ఫలితాలు, ఏలేశ్వరం ప్రజలు దిశానిర్దేశిస్తారు, ఎవరి వైపు తీర్పు నిలబడతారో, ఏ జెండా విజయకేతనం ఎగరేస్తుందో. మార్చి 14 వెయిట్ చేయాల్సిందే. March 10 ఎలక్షన్స్ జరగక March 14 సాయంత్రం ఎంత ఫలితం వస్తుంది, ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 90 న్యూస్, ఏలేశ్వరం.